सबसे पहले हम तीन बार भारत माता की जय बोलेंगे। पहला जयकारा पराक्रमी भारत के लिए, दूसरा जयकारा विजयी भारत के लिए और तीसरा जयकारा हमारे वीर जवानों के लिए। ప్రథమంగా మన ముందు మూడు పర్యాయాలు భారత్ మాతాకి జై అని నినదించాలి. మొట్టమొదటి నినాదం పరాక్రమైనటువంటి భారతదేశం కోసం, రెండవ నినాదం విజయవంతమైనటువంటి భారతదేశం కోసం, మూడవ నినాదం సమృద్ధి అయినటువంటి భారతదేశం కోసం. పరాక్రమే భారత్ కి లియే భారత్ మాతాకి జై, విజయ భారత్ కి లియే భారత్ మాతాకి జై, वीर जवानों के लिए भारत माता की जय। प्रिय मैना सोदरी सोदारू मलारा नमस्कारम। अंध मैना विषादन चुस्ते नाम मनसु पुलक रिस्तुंदे। శ్రీ శ్రీ వరాలక్ష్మి నరసింహ స్వామి ఉన్న పుణ్య భూమి విప్లవ విరుడు అల్లూరి సీతారాం రాజు తిరిగిన ప్రాంతం తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం పరిశ్రమికంతగా పర్యటకంగా దేశాభివృద్ధిలో అంతరాంధకు గల మేనా పాత్ర కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన పెద్దలు చెప్పినట్లుగా ముందు తెలుగులో మనందరికీ అభివాదం చేస్తూ లక్ష్మీ నరసింహ స్వామి గారు విలసించినటువంటి ఈ పుణ్యభూమిలో, అదే విధంగా తెన్నేటి విశ్వనాథం గారు వారి ఆ మహానాయకుడు తిరగాడినటువంటి ఈ పుణ్యభూమిపై నేను ఇవాళ వచ్చి మీ అందరితో మనసు విప్పి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మణిపర్ విరాజమాన్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష శ్రీమాన్ లక్ష్మీనారాయణ కన్నాజీ, हमारे संसद के साथी डॉक्टर हरिबाबू, भारतीय जनता पार्टी विधानसभा दल के नेता और यहां के जुझारू नेता श्रीमान विष्णु कुमार राजू भी, पूर्व मंत्री बैन पुरेंद्रेश्वरी जी, श्रीमान वीर राजू सोमू जी, सत्य कुमार भाई, श्रीमान नरसिम्हा राव जी, हमारे सबसे पुराने वरिष्ठ नेता श्रीमान चलापति राव जी, श्री गंगा राजू गोका राजू जी, श्रीमान सतीश जी, मुरलीधरन जी, कृष्णम राजू जी, जय राजू निमक्का जी, श्रीमान माणिकल राव पी, मंच पर विराजमान सभी वरिष्ठ महानुभाव और विशाल संख्या में मुझे आशीर्वाद देने आए मेरे प्यारे भाई और बहनों। वेदिक में ఉన్నటువంటి విశిష్ట అతిథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదే విధంగా సభా వేదిక మీద ముందున్నటువంటి ఎందరో మహానుభావులంటూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సాధ్యం విశాఖపట్నం देश और आंध्र प्रदेश के हजारों युवाओं के सपनों का शहर है। यहां के लोगों के लिए उज्जवल भविष्य का निर्माण करना, उनकी आशाओं आकांक्षाओं को पूरा करने का निरंतर प्रयास करना केंद्र सरकार की प्राथमिकता में है। विशाखपट्टनम కోట్లాది యువకులకు యువతులకు ఒక
విశాలమైనటువంటి నగరంగా, వారి యొక్క ఆకాంక్షని పరిపూర్తి చేసేటువంటి నగరంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. అటువంటి యువత యొక్క ఆకాంక్షల్ని, వారి యొక్క కలల్ని నెరవేర్చడమే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. आज जब मैं आप सभी के बीच आया हूं तो एक खुशखबरी लेकर के आया हूं. आपकी एक बहुत पुरानी मांग को लेकर सरकार ने सकारात्मक कदम उठाया है. सरकार ने साउथ कोस्ट रेलवे जोन बनाने का फैसला लिया है जिसका हेडक्वार्टर यही विशाखापट्टनम में होगा. आप सभी को बहुत बहुत बधाई. నేను ఈ రోజు మీ ముందుకొచ్చినటువంటి సందర్భంలో మీకు ఒక శుభవార్తని తీసుకొని వచ్చాను. మీకు దశాబ్దాల నాటి కళ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక రైల్వే జోన్ స్థాపించాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే మీకు మనసులో దశాబ్ద కాలంగా ఉందో, దాన్ని పూర్తి చేస్తూ ఇవాళ సౌత్ కోస్ట్ రైల్వేస్ నామకరణం చేసి విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మీకు ఇవాళ రైల్వే జోన్ ని అందించడం జరిగింది. సర్కార్ కా యే ఫైసలా ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కే తహత్ యహాన్ కే వికాస్ కో గతి దేనే కి తరఫ్ ఏక్ ఔర్ బడా కదమ్ హై. ఇస్సే విశాఖపట్నం సమేత్ ईस्ट कोस्ट रेलवे पर स्थित कई अहम क्षेत्रों तथा बेहतर रेलवे कनेक्टिविटी का लाभ मिल पाएगा. इससे आप लोगों की सुविधा तो बढ़ेगी ही, यहां की अर्थव्यवस्था को भी बल मिलेगा और रोजगार के नए अवसर भी बनेंगे. ये फैसला केंद्र की एनडीए सरकार के आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है. విశాఖపట్నం లో ఒక ప్రత్యేక రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లులో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ కలని ఇంతకు ముందున్నటువంటి వారు నిర్లక్ష్యం చేసినప్పటికీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము విశాఖపట్నానికి అభివృద్ధిని అందించాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఇవాళ ప్రత్యేక రైల్వే జోన్ ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ జోన్ ద్వారా కొత్త కొత్త రైల్వే లైన్లు కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ये उन दावों के भी पोल खोलता है जो अपने राजनीतिक वजूद को बचाने के लिए, अपने भ्रष्ट आचरण को छुपाने के लिए दिन रात आंध्र की जनता के सामने लगातार झूठ पे झूठ, झूठ पे झूठ बोल रहे. ये वही है जो आंध्र के बेटे बेटियों को आगे बढ़ाने के बजाय अपने बेटे बेटियों को स्थापित करने में जुटे हुए हैं. इवाला मनो एवरते मन को अनित्यम असत्यालु चेबुतुन्नारो वारि योक्क वैफल्यालनु कप्पिपुच्चुकोवडानिकि केंद्र प्रभुत्वंपै आ योक्क దోషిత్వాన్ని వారు నెట్టుతున్నారో, వారి యొక్క భండారాన్ని ఇవాళ మనం అందరం కూడా తేటతెల్లం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డల యొక్క అభివృద్ధిని, ప్రగతిని ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క అసమర్థత నిరోధకంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాధ్యం విశాఖపట్నం కే ఎయిర్పోర్ట్ కో అంతర్రాష్ట్రీయ స్తర్ కా బనానా హో या फिर 6 लेन का नेशनल हाईवे बनाना हो, आईआईएम की शुरुआत हो, या फिर इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, सोसाइटी फॉर अप्लाइड माइक्रोवेव इलेक्ट्रॉनिक इंजीनियरिंग एंड रिसर्च यानी समीर की स्थापना हो, या फिर ईएसआईसी सुपर स्पेशलिटी अस्पताल हो, मल्टी मॉडल लॉजिस्टिक हब हो,
या फिर स्टील प्लांट का विस्तारीकरण हो, रिफाइनरी का आधुनिकीकरण हो, या फिर ऑयल रिजर्व फैसिलिटी का निर्माण हो, आपके शहर के विकास के लिए, आपके शहर को स्मार्ट बनाने के लिए सैकड़ों करोड़ के प्रोजेक्ट्स, इस पर तेज गति से काम चल रहा है। यह दिखाता है कि आपका यह प्रधान सेवक पूरे समर्पण से विशाखापट्टनम को स्मार्ट बनाने और आंध्र प्रदेश के विकास को गति देने में जुटा है। ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ యొక్క ప్రగతి కావచ్చు, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ని నాలుగు కాదు కదా ఆరు లేన్లు చేయడం కావచ్చు, ఐఐఎం యొక్క స్థాపన అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క స్థాపన విశాఖపట్నంలో చేయడం జరుగు కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ యొక్క స్థాపన కావచ్చు, అదే విధంగా సమీర్ యొక్క స్థాపన కావచ్చు, లేకపోతే ఈఎస్ఐసి యొక్క కొత్త స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ యొక్క విస్తరణ కావచ్చు, రిఫైనరీ యొక్క ఆధునీకరణ కావచ్చు, అదే విధంగా ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి విషయాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. అది మాత్రమే కాకుండా మీ ప్రధాన సేవకుడైనటువంటి నేను ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను. సాధ్యం హమ్ ఇస్లియే బడే కామ్ ఆర్ బడే ఫైసలే ప్రామాణికతా కే సాత్ तेजी से ले पाते हैं, क्योंकि हम पूरी ईमानदारी से पूरी निष्ठा के साथ आपकी सेवा करना चाहते हैं, आपके जीवन को आसान बनाना चाहते हैं। हमारे ऊपर कोई बैगेज नहीं है, ये डर नहीं है कि कोई फाइल खुल जाएगी तो क्या होगा। डरता वही है जिसने पाप किया हो, जिसने गलत मनसा से कामयाब किया हो, यही डर हमारे विरोधियों को खाए जा रहा है, जिसमें बड़े बड़े दिग्गज और अपना खुद का राजवंश स्थापित करने की कोशिश में लगे लोग भी पूरी तरह शामिल है। ఇవాల మీకు నేను వినవించుకునేటువంటి విషయం, మేము పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే అది మాకున్నటువంటి అంకిత భావాన్ని చాటుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మేము గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకు లేదు. ఒకవేళ మేము నిర్ణయం తీసుకున్నట్లయితే వెనకాల ఎవరన్నా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో లేకపోతే మా మీద అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణ చేస్తారనేటువంటి భయం మాకు ఏమాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భయపడాలి, ఎందుకంటే వారు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వారిని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది అనేటువంటి విషయం వారికి తెలుసు. అది వారు అవినీతి చేసినా సరే లేదా వారి కుటుంబ పాలనని ఇక్కడ వ్యవస్థీకృతం చేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా వారు తప్పు చేసినటువంటి విషయం వారికి గట్టిగా తెలుసు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సాధ్యం హర్ కుచ్ సమయ यू टर्न लेने में माहिर यहां के नेता ने पूरी ईमानदारी के साथ आपको दिया वचन निभाया होता तो आज उनको मोदी के ऊपर अपनी नाकामी का ठीकरा फोड़ने की आवश्यकता नहीं पड़ती। सोचिए आज वो ऐसे लोगों के सामने गुहार लगाते नजर आते हैं जिन्होंने तेलुगु अस्मिता को रौंदने में कोई कसर नहीं छोड़ी। भाइयों और बहनों, आंध्र प्रदेश के लिए वो क्या करेंगे, देश के लिए उनके पास क्या एजेंडा है, ये बताने के बजाय
वो मोदी को हटाने का ही शोर मचा रहे हैं। मन अंदर की तेलसु अनुनित्यम माट मार्चे एटवंटी व्यक्ति अदे विधंगा यूटर्न ఎవరే నేతా కూడా ఇంతవరకు తీసుకొని అన్ని యూటర్న్లు తీసుకున్నటువంటి నాయకులు ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతారో మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ ఆ రకంగా యూటర్న్ తీసుకునేటువంటి నాయకులు వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ కూడా అనునిత్యం మోడీ గారిని తిట్టడంలోనే వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి విషయాన్ని సైతం మీరందరూ కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ అటువంటి యూటర్న్ తీసుకునేటువంటి నాయకులు ఎటువంటి వారితో జత కట్టారో ఒక్కసారి మీరు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఒకనొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా వారి ఉనికిని సైతం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వాటితోటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూటర్న్ నాయకులు జత కట్టడం ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచించాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि गरीब की, मध्यम वर्ग की, किसान की, दलित की, वंचित की, शोषित के जीवन में सकारात्मक बदलाव आ रहा है. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि बिचौलियों, दलालों, भ्रष्टाचारियों के विरुद्ध सख्ती से मोदी कार्रवाई कर रहा है. ఇవాలా మీరు ఒక్కసారి గనుక గమనించినట్లయితే ఈ కూటమి కట్టినటువంటి నాయకులు ఎటువంటి ఎజెండా లేకుండా మన ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా వారు ఇవాళ రోజున మోదీ గారిని ఎందుకు వారు పదవీ చిత్రుణ్ణి చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో గట్టిగా మోడీ గారు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు మోడీ గారిని పదవీ చిత్రుణ్ణి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అదే విధంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే నల్ల ధనాన్ని వారు దాచుకుని పెట్టుకున్నారో వారందరికీ కూడా గట్టి గుణపాఠం ఇవ్వాలని మోడీ గారు చెప్తున్నటువంటి సందర్భంలోనే మోడీని వారు పదవీ చిత్రుణ్ణి చేయాలి అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि आज देश हित के और देश हित में कड़े और बड़े फैसले लिए जा रहे हैं. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि नए हिंदुस्तान की रीति और नीति दोनों बदल रही है. इवाना వారు మోడీని ఎందుకు పదవీ చిత్రుడు అంటే పదవి నుండి తొలగించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అని అంటే ఇవాళ కేవలం ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రమే దేశానికి సంక్షేమాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించి మోడీని వారిని తొలగించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అదే విధంగా నవ భారతావనికి ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక కొత్త దిశని, ఒక కొత్త గతిని ఇస్తున్నటువంటి సందర్భంలోనే వారు మోడీ ప్రభుత్వాన్ని తొలగించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. సాధ్యం దేశ కో आप सभी को इन लोगों का एजेंडा समझ आ गया है. महामिलावट का ये खेल अब देश पूरी तरह समझ गया है. ये लोग मिलकर देश को एक मजबूर सरकार देने की कोशिश कर रहे हैं, लेकिन मजबूर सरकार का उनका ये प्रयास कभी कामयाब नहीं हो सकता क्योंकि देश आज मजबूत सरकार के काम को अनुभव कर रहा है. एक ऐसी मजबूत सरकार जिसके लिए देश का हित सबसे ऊपर होता है. इसी मजबूत सरकार की वजह से हमारा विरोधी देश ऐसा बर्ताव कर रहा है जिस
जिसकी पहले कल्पना भी मुश्किल थी। इवाला देश प्रजल अंदरों कोड़ा वारियों का कुटिला राज दीतिज्ञतनी గుర్తించారనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఏదైతే వారు కూటమిగా వారు కలగల్పుగా మన ముందుకొచ్చారో అది భావ సారూప్యత లేనటువంటి ఒక కలయిక అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది. ఇవాళ మీరు గమనించవలసినటువంటి విషయం ఈ భావ సారూప్యత లేనటువంటి ఈ మహాకూటమి ఏదైతే మీ ముందుకు వచ్చిందో వాళ్ళు మీకు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే అందివ్వగలరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే భావ సారూప్యత లేదు, ఒకరితో ఒకరు సరిగ్గా మనసులు కలవనటువంటి సందర్భంలో వారు ఒక బలమైనటువంటి ప్రభుత్వానికి మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇవాళ దేశంలో ఒక బలవంతమైనటువంటి ఒక బలీయమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నటువంటి బలీయమైనటువంటి ప్రభుత్వం దేశ ప్రగతిని దృష్టిలో పట్టుకుని అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సాధ్యం, లేకిన్ ఏ బి దేశ కా దుర్భాగ్య హై కి ఐసే సమయ మే జబ్ పూరి దునియా పాకిస్తాన్ సే జవాబ్ మాంగ్ రహీ హై తబ్ హిందుస్తాన్ కే కుచ్ లోగ్ ऐसे बयान दे रहे हैं जो देश के सुरक्षा बलों का मनोबल कमजोर करते हैं। ऐसे लोगों को आत्मचिंतन करना चाहिए कि वो ऐसा क्या बोल रहे हैं जिसके कारण पाकिस्तान के पार्लियामेंट में उनकी तारीफ की जा रही है, उनका नाम लेकर భారత్ పన్ నిశానా సాధా జా రహా హై. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇది చాలా శోచనీయంగా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ ని ఏకాకిని చేసి వారి వైపు వేలెత్తి చూపుతూ నిందిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారికి అనుకూలంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. వారు మాట్లాడేటువంటి తీరు మన సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. ఇది మాత్రమే కాకుండా మీరు వారి దగ్గర నుండి జవాబు అడగాలి. మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్ దాన్ని గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా మీ మాటల్ని అక్కడ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధంగా దేశాన్ని కించపరుస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. महामिलावटी नेताओं से पूछना चाहता हूं, कमजोर सरकार चाहते चाहते वो भारत को ही कमजोर करने में क्यों जुट गए हैं? क्यों वो ऐसी सियासत कर रहे हैं जिसका फायदा पाकिस्तान उठा रहा है, देश के विरोधी उठा रहे हैं? आखिर ऐसा क्यों है कि मोदी विरोध में ये लोग देश का भी विरोध करने लगे हैं? इवाला ఆ మహాకూటమి భావ సారూప్యత లేనటువంటి కూటమి ఏదైతే ఉందో వారందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఒక్కటే, మీరు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని దేశంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో మీరు భారతదేశాన్ని బలహీనపరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఏదైతే మన విరోధ మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఉందో ఒక రకంగా వారికి నైతికతను మీరు పెంచుతున్నట్టుగా భావించాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు మోడీ గారిని విరోధించేటువంటి నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశ గౌరవాన్ని దేశాన్ని మీరు బలహీనపరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. భాయ్యోర్ బహనో, జబ్ దేశ్ మే మజబూత్ సర్కార్ హోతీ హై తో జయ జవాన్ భీ హోతా హై ఔర్ జయ కిసాన్ భీ హోతా హై. యే మజబూత్ సర్కార్ కా హీ పరిణామ్ హై కి కిసానో కే లియే సీధీ మదద్ కి ఏక ఐతిహాసిక్ యోజనా బనాయి గయీ. पीएम किसान सम्मान निधि के माध्यम से हर चार महीने बाद देश
देश के 12 करोड़ किसानों को 2000 रुपए की सीधी मदद बैंक खाते में मिलनी शुरू हो चुकी है। इसमें आंध्र प्रदेश के भी लगभग 78 लाख ऐसे किसान परिवारों को लाभ मिलना तय हुआ है जिनके पास 5 एकड़ से कम जमीन है। इस पैसे से अब छोटा किसान हर फसल के लिए बीज, खाद, दवा ऐसी चीजें खरीद पाएगा। हर वर्ष में प्रतिवर्ष 75,000 करोड़ रुपए सीधे किसान के खाते में पहुंचने वाले। और ये भी मैं बताऊं, अभी तो ये शुरुआत है। సోదర సోదరి మండలారా, మీరందరూ గుర్తించవలసినటువంటి విషయం, ఒక దృఢమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా మన జవాన్లు సురక్షితంగా ఉంటారు, మన రైతులు కూడా సురక్షితంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ భారత ప్రభుత్వం మరి రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అంటే ప్రధానమంత్రి రైతు సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి 4 నెలలకు ఒకసారి దేశంలో ఉన్నటువంటి రైతు ఖాతాలోకి 2,000 రూపాయలు జమ చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దేశంలో ఉన్నటువంటి 78 లక్షల మంది సన్న చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకి ఇది వారు విత్తనాలు కొనుక్కున్నా వారు పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందులు అదే విధంగా మరి మొక్కలకు వేసేటువంటి ఆ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖరీదు చేయాలన్నా ఈ యొక్క డబ్బు అక్కడికి వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుంచుకోవాలి. వారి యొక్క హితాన్ని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం ఈ బడ్జెట్ లోనే 78,000 కోట్ల రూపాయలని ఈ యొక్క కార్యక్రమానికి వెచ్చించబోతుంది అని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. సాథ్యం హమారే దేశ్ మే 7,500 కిలోమీటర్ సే జాదా సముద్ర తట్ హై. యే బహుత్ బడీ క్షమతా హై జిస్కా బీతే దశకో మే पूरा इस्तेमाल नहीं हुआ। अपनी इस शक्ति का उपयोग करने के लिए भाजपा सरकार पॉट्स फॉर प्रॉस्पेरिटी के मंत्र के साथ आगे बढ़ रही है। हमारे बंदर समृद्धि के प्रवेश द्वार है। सागरमाला जैसा प्रोजेक्ट इसी विजन की एक झलक है। इस प्रोजेक्ट पर 2035 तक की जरूरतों को ध्यान में रखते हुए काम किया जा रहा है। फिशरीज सेक्टर को ध्यान में रखते हुए ही हमें उससे जुड़े इंफ्रास्ट्रक्चर को भी विकसित करने का काम किया है। इसी सोच के साथ नए हार्बर बनाए जा रहे हैं, फिश लैंडिंग सेंटर बनाए जा रहे हैं। మన దేశానికి ఒక్కసారి మీరు పరిశీలించి చూసినట్లయితే భౌగోళికంగా 7,500 కిలోమీటర్ల మేర మనకి తీర ప్రాంతం ఉన్నటువంటి విషయాన్ని మీ మీ అందరికీ నేను కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు. అయితే గడిచిన దశాబ్దాల్లో ఎవరూ కూడా ఈ తీర ప్రాంతాన్ని అత్యధికంగా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో వాటి యొక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు కొత్తగా గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం పోర్ట్స్ ఫర్ ప్రాస్పెరిటీ అంటే ప్రగతి కోసం హార్బర్లు అనేటువంటి ఒక కొత్త ఆలోచనతో ఒక విలక్షణమైనటువంటి ఆలోచనతో మీ ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ యొక్క కల కనుక మనం నిజం చేసుకోగలిగినట్లయితే వచ్చే భవిష్యత్తులో అంటే 2035వ సంవత్సరంలోకి మన ఈ తీర ప్రాంతాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ
साथियों, ब्लू रिवॉल्यूशन योजना के तहत केंद्र सरकार मछुआरे भाई बहनों के ट्रॉलर को डीप से फिशिंग बोट में अपग्रेड करने का अभियान भी जारी चला रही है। इस काम के लिए सरकार द्वारा आर्थिक मदद भी मुहैया कराई जा रही है। इस अपग्रेडेशन की वजह से अब गहरे समुद्र के बीच में आकर मछली पकड़ना संभव हुआ है और मछुआरों की आय भी बढ़ रही है। डीप सी फिशिंग को प्रोफेशनल ढंग से करने के लिए केंद्र सरकार मछुआरे भाइयों की ट्रेनिंग भी करा रही है। మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు ఏ విధంగా మన దేశంలో హరిత విప్లవాన్ని మనం చవి చూసామో అదే విధంగా ఇవాళ నీలి విప్లవాన్ని అంటే బ్లూ రెవల్యూషన్ ని దేశంలో మేము ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, సముద్రంలోకి వెళ్లేటువంటి మత్స్యకారులు, వాళ్ళు ఇంతకు ముందు వరకు కూడా ట్రాలర్ ని వాడేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. ఇవాళ వారందరూ వారి ట్రాలర్ ని అప్గ్రేడ్ చేసుకుని మరి సముద్రంలోకి, నది సముద్రంలోకి వెళ్లే దిశగా వారికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు వారి యొక్క ట్రాలర్స్ ని మరి మెరుగుపరచుకోవాలి అని చెప్పి ఆకాంక్షించినట్లయితే ప్రభుత్వం వారికి లోన్ ఇచ్చే దిశగా దృష్టి సారించిందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మచ్వారే భాయ్ బహనోకు सैटेलाइट के द्वारा इसरो की मदद से बना नए डिवाइस देने का काम भी तेजी से चल रहा है। नाविक डिवाइस न सिर्फ मछुआरों को फिशिंग जोन के बारे में बताता है बल्कि उन्हें चक्रवात सुनामी की वार्निंग भी देता है। नाविक की मदद से मछुआरों के रास्ता भटकने की आशंकाओं में बहुत कमी आ रही है। ఇవాళ సముద్రంలోకి వెళ్లేటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా ఇస్రో యొక్క సహాయంతో, వారి యొక్క ప్రోత్సాహంతో మేము కొత్త కొత్త డివైస్ ని ఇవాళ మత్స్యకారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా ఏవైతే వారికి ఇస్తున్నామో వీటి ద్వారా కేవలం చేపలు ఎక్కడ సమృద్ధిగా మత్స్యకారులు పట్టుకోవచ్చో దాన్ని సూచించడం మాత్రమే కాకుండా సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు కనుక వాటిల్లేటువంటి అవకాశం ఉంటే దాన్ని సైతం మత్స్యకారులకి తెలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. కేంద్ర సర్కార్ నే హాల్ హీ మే మచ్లీ కే వ్యవసాయ సే జుడే సాథియో కే లియే కుచ్ ఔర్ బడే ఫైసలే లియే హై. ఇస్ బడ్జెట్ మే ఎలాన్ కియా గయా హై कि मछली के व्यवसाय की जरूरतों के लिए अलग से एक डिपार्टमेंट बनाया जाएगा। सरकार ने 7,500 करोड़ रुपए का एक फंड भी बनाया है जो मछली पालन से जुड़ी तमाम आवश्यकताओं पर ध्यान देगा। సముద్రంలోకి వెళ్లేటువంటి మత్స్యకారులు మాత్రమే కాకుండా చేపల వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకి సైతం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంచి చేయాలి, హితాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని ఇవాళ వారి యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నెలకొల్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క డిపార్ట్మెంట్ కి 7,500 కోట్ల రూపాయల్ని కేటాయించి ఈ యొక్క మత్స్యకార సంపద ఏదైతే ఉందో ఆ మత్స్యకార సంపదని మరి చేస్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రగతి కోసం ఈ యొక్క వనరుల్ని వెచ్చించే దిశగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మచ్లీ పాలన్ సే జుడే లోగో కే లియే కిసాన్ క్రెడిట్ కార్డ్ కే మాధ్యమ్ సే కర్జ్ కీ సువిధా భీ శురూ కీ గయీ హై. అబ్ అప్నే కామ్ కే లియే మచ్వారే బహన్ భాయియో కో దూసరే లోగో సే కర్జ్ లేనే పర్ నిర్భర్ నహీ రహనా పడేగా. ఇది మాత్రమే కాకుండా మరి చేపల్ని పండిస్తున్నటువంటి రైతులకి సైతం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అందివడం ద్వారా వారు కూడా మరి వారికి లోన్లు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి, గుర్తించాలి. అంటే దీని వల్ల జరిగేటువంటి లాభం ఏమిటంటే ఇంతవరకు కూడా ప్రైవేట్ గా వ్యక్తుల దగ్గర నుండి రుణం తీసుకున్నటువంటి రైతులకి ఇవాళ ఆ రకంగా రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు బ్యాంకుల నుండి తీసుకునే ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారానే మీరు లోన్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. साथियों, हमारे मध्यम वर्ग के लिए भी ऐतिहासिक ऐलान इस बार के बजट में किया गया है। देश के इतिहास में पहली बार 5,00,000 रुपए तक की टैक्सेबल इनकम पर टैक्स को जीरो कर दिया गया है। ये उन ईमानदार टैक्स पेयर के प्रति आभार है
योजना के कारण गरीबों को अपना घर मिल रहा है। आयुष्मान भारत के माध्यम से 5 लाख रुपए तक का मुफ्त इलाज मिल रहा है, मुफ्त एलपीजी कनेक्शन मिल रहा है। एक तरफ बेईमानी करने वालों को हम सजा दे रहे हैं, वहीं दूसरी तरफ ईमानदारी का सम्मान कर रहे हैं। అదే విధంగా మధ్యస్థంగా ఉన్నటువంటి వారి కోసం వారి వారి యొక్క ప్రగతిని సైతం దృష్టిలో పెట్టుకుని వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే 5 లక్షల రూపాయల వరకు అసలు ట్యాక్స్ అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అది నిజంగా మరి న్యాయంగా ట్యాక్స్ కట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ట్యాక్స్ కడుతున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాకు లభించింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఆయుష్మాన్ భారత్ అని. దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల మేరకు వారి యొక్క ఆరోగ్యానికి అయ్యేటువంటి వ్యయాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. भाइयों और बहनों, मध्यम वर्ग का एक बड़ा सपना होता है कि वह अपना एक घर खरीद सके। हमने इसमें भी उनकी मदद की है। प्रधानमंत्री आवास योजना के तहत मध्यम वर्ग को 5 से 6 लाख रुपए तक की बचत होम लोन में हो रही है। इवाला प्रति पेदवाड़ गावचु అదే విధంగా మధ్యమ వర్గంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వారి యొక్క కళ సొంత ఇల్లు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి వారికి సైతం న్యాయం జరిగే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దగ్గర దగ్గర 5 లక్షల నుండి 6 లక్షల రూపాయల వరకు కూడా వారికి మరి మేలు చేసే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తున్నాను. अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी पर जीएसटी रेट घटाकर 12% से सिर्फ 5% पर ले आए हैं। वही जो एफोर्डेबल हाउस मध्यम वर्गीय परिवारों के लिए बनाए जाते हैं उन पर जीएसटी 8% से घटाकर सिर्फ 1% कर दिया गया है। इससे आंध्र प्रदेश समेत पूरे देश के मध्यम वर्ग के साथियों को बहुत लाभ होने वाला है। ఇవాలా ఇల్లు కట్టే వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అండర్ కన్స్ట్రక్షన్ అంటే కట్టుబడిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, వాటి మీద జీఎస్టీని మేము 12% నుండి 5% తగ్గించామనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పేద మరియు మధ్య వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటి మీద సైతం ఉన్నటువంటి 8% జీఎస్టీని కేవలం 1% తీసుకొచ్చామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం మేము ఎందుకు తీసుకున్నామంటే పేదవారు మధ్యమ వర్గాల్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రగతిని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భాయ్ ఆర్ బహనో, దేశ్ వహీ హై, సాధన్ వహీ హై, సంసాధన్ వహీ హై, అఫ్సర్ వహీ హై, దఫ్తర్ వహీ హై, उसके बावजूद भी ऐसा क्या कारण है कि आज बड़े बड़े फैसले लेना संभव क्यों हो पा रहा है? इसके पीछे किसकी ताकत है? इसके पीछे किसकी ताकत है? इसके पीछे किसकी ताकत है? इसके पीछे मोदी की ताकत नहीं है, इसके पीछे आपका एक वोट है। वही वोट जिसने 2014 में एक मजबूत केंद्र सरकार बनाई थी। 2014 के उस जनादेश को आपको और मजबूत करना है ताकि देश के विकास की गति ఇస్మే బి తేజ్ హో సకే. ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఇవాళ దేశంలో అదే ఆఫీసులు ఉన్నాయి, మరి అదే అధికారులు ఉన్నారు, మరి అదే ప్రకారంగా మనం పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకు
నిర్ణయాల వెనుక మరి మోడీ గారు కాదు, మీరు మీ యొక్క ఓటు శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. 2014 సంవత్సరంలో మీరందరూ కూడా ఒక దృఢమైనటువంటి ప్రభుత్వాన్ని ఆకాంక్షించి మీరు ఓటు వేసి మరి ఒక దృఢమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే మీకు అవినీతి రహిత పాలనని, దృఢమైనటువంటి పాలనని మేమందరం కూడా అందించగలిగాం. కనుక మళ్ళీ తిరిగి రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క దృఢమైనటువంటి పాలన ఏదైతే ఉందో మరింత దృఢం చేస్తూ మీరు ఆశీర్వదించి మీరు ఓటు వేసినట్టయితే దీనికంటే మెరుగైనటువంటి మేలైనటువంటి పాలన మీకు అందించే అవకాశాన్ని మీరు మాకు అందించిన వారు అవుతారు. ఇతనీ భారీ సంఖ్యా మే హమ్ సబ్కో ఆశీర్వాద్ దేనే కే లియే ఆయే ఇస్కే లియే మే ఫిర్ ఏక్ బార్ ఆప్ సభీ కా బహుత్ బహుత్ ధన్యవాద్ కర్తా హూం. లేకిన్ ఆప్ సబ్సే ఆగ్రహ కర్తా హూం కి హమారే దేశ్ కే వీర్ జవానో కే సమ్మాన్ మే, భారత్ కే పరాక్రమీ జవానో కే సమ్మాన్ మే ఆప్ అప్నే మొబైల్ ఫోన్ కే ఫ్లాష్ లైట్ కర్కే సబ్ దూర్ చారో తరఫ్ లైట్ జగా కర్కే దేశ్ కే వీరో కా సమ్మాన్ కీజియే, దేశ్ కే వీరో కా గౌరవ్ కీజియే. ఆర్ మే సాథ్ బోలియే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే 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 వందే. బహుత్ బహుత్ ధన్యవాద్. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ వీర జవాన్ల యొక్క స్మృతిలో మీరందరూ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని చెప్పి చెప్పినప్పుడు మీరందరూ ఆ యొక్క పని చేసినందుకు మీ అందరికి మా తరఫున మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. నుంచి వెళ్లేంత వరకు మనందరం ఇక్కడే ఉండాలి. ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేక మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, అలాగే యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు. అందరం కలిసి ఇక్కడే ఉండి మొత్తం ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేసి నరేంద్ర మోడీ గారి యొక్క కళ భారతదేశం ఒక స్వచ్ఛ భారత్ అవ్వాలని చెప్పి ఆ విధంగా ఈ ఉద్యమాన్ని సాకారం చేసే విధంగా మహాత్మా గాంధీ గారి 151వ జయంత్యుత్సవాల్లో భాగంగా మనందరం కూడా ఈ ప్రాంగణాన్ని కలిసి ఏదైతే మన వాటర్ ప్యాకెట్స్ కింద వేసామో అవన్నీ తీసుకుని స్వచ్ఛ భారత్ తొలంటేస్తున్నారు, ఆ బ్యాగులో వేసి వెళ్లవలసిందిగా కోరుతున్నాను. యువమోర్చా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పని చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున 3 జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచితో పాటు వచ్చిన అనేక మంది మహిళా సోదరులు సోదరీమణులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matadutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.